మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నా, దయచేసి చూడండి. కొన్ని పేర్లు చదువుతానండి, కొన్ని పేర్లు చదువుతా. వీళ్ళు గోవా నుంచి వచ్చిన యువతలు, పేర్లు చెబుతున్నాను. అధికారి సంగీత, అధికారి సంగీత, బేసినెట్ ఆస్థ, చుదాల్ అస్మిత, దొంగాల్ ప్రతిమ, ధీమాల్ శశికళ, కాడ్క అనుపమ, శ్రేష్ఠ రమ, సునువార్ త్రిచ, తమాంగ్ భుజేల్ సునీత, వీళ్ళు 9 మంది అండి. ఇంకొక లిస్ట్ ఉంది. అధికారి చందిక, బొహారా లామా, పునావోటి, మహారాజాన్ ఉజాలా, తిమ్సిన లక్ష్మి, వీళ్ళు 4. ఆ 9, ఈ 4 వీళ్ళంతా కూడా గోవా నుంచి వచ్చారండి. 17వ తారీఖున, అంటే 3 డేస్ ఈ క్యాజున్ అయిన తర్వాత, పత్రికా సోదరులారా, డీజీ గారు, ముఖ్యమంత్రి గారు 17వ తారీఖున గుడివాడలో ఈ క్యాజున్ అయిపోయిన తర్వాత ఫ్లైట్లో, అంటే ఇండిగో ఫ్లైట్ అండి, ఫ్లైట్ నంబర్ 6E7072 6E7072లో 17వ తారీఖున మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్లో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళారండి ఈ 13 మంది. బెంగళూరు నుంచి 6E8 ఫ్లైట్లో బెంగళూరు టు గోవా అదే రోజు వెళ్ళారండి. విజయవాడ వచ్చారు వీళ్ళు, క్యాజినో పాల్గొన్నారు, అక్కడికి వెళ్ళారు 17వ తారీఖున. 16వ తారీఖు నైట్ క్లోజ్ అయింది, 17వ తారీఖు మార్నింగ్ వెళ్ళారు. నేను అడుగుతున్నా ఈరోజు నా కొడాలి నాని గారు, ఎవరు సార్ వీళ్ళు? విజయవాడ నగర ఎయిర్పోర్ట్ నుంచి, అంటే మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళారు ఫ్లైట్లో ఈ 13. ఈ 13 చీర్ గర్ల్స్, అర్ధనగ్న నృత్యాలు చేసిన వాళ్ళు మీ క్యాజినోలో. ఇంకా మీరు జరగలేదని అబద్ధం ఆడతారా, బుకాయిస్తారా? ఇతనికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది వీళ్ళకి, ఈ 13 ఎయిర్ ట్రిప్ హైరార్కి ఫ్రమ్ ఫోన్ నంబర్, పత్రిక ఫోన్ నంబర్ కూడా చదువుతాం, 9867777771. ఐ రిపీట్, 9867777771. ఈ నంబర్ నుంచి టికెట్స్ బుక్ అయినాయి. ఎయిర్ ట్రిప్ హైరార్కి ఆఫీస్ నుంచి బుక్ అయినాయి. ఎవరు బుక్ చేశారు, వీళ్ళు ఎందుకు వచ్చారు? పోలీసు అధికారులు ఎంక్వైరీ చేస్తే తెలియదండి. బెజార నానిగారి మొహం చూడటానికి ఏమైనా వస్తారా, లేక గుడివాడ పట్టణం చూడటానికి వస్తారా? ఎందుకు వచ్చారు వీళ్ళు? మన అందరూ కలిసి మూకుమ్మడిగా ఫ్లైట్లో ఎక్కి బెంగళూరు, ఫ్రమ్ దేర్ గోవా. గోవా నుంచి ఈ 13 గర్ల్స్కి, ఈ యువతులకి గుడివాడలో పని ఏంటని అడుగుతున్నా. ఏ లాడ్జ్లో వీళ్ళని పెట్టారో ఎంక్వైరీ చేద్దా పోలీసు అధికారులు. అసలు అన్ని లాడ్జ్లు, ఏ లాడ్జ్లో ఎన్ని రూములు బుక్ చేశారో ఈ ఆర్గనైజర్స్ ఎంక్వైరీ చేద్దా. ఎన్ని కార్లు బుక్ చేశారో ఎంక్వైరీ చేద్దా ఈ ఆర్గనైజర్స్. ఎంత జరిగిన తర్వాత కూడా క్యాజినో జరగలేదు అని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఎవిడెన్స్ మీద ముఖ్యమంత్రి గారు అతన్ని బర్త్రఫ్ చేయరా? మీకు నమ్మకం కుదిరిందా లేదా ఇంకా డౌట్ ఉందా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఇంకా మీకు డౌట్ ఉందా? వీళ్ళు సార్ విమానంలో వెళ్ళారు, ఇక్కడ 3 రోజులు ఈ క్రతువు పూర్తి చేసుకొని సభ్యత సంస్కారం లేకుండా తెలుగు సంస్కృతి మీద దాడి చేసి గోవా వెళ్ళిపోయారు సార్ అందరూ, మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఇండిగో ఫ్లైట్లో వెళ్ళారు సార్. ఎంక్వైరీ చేయొద్దండి వీళ్ళని, ఇక విచారణ చేసి క్యాజినో జరగలేదని ఎలా చెబుతారు?
నిన్న క్యాజినో డిస్మాంటలింగ్ వీడియో చూశారు కదా, క్యాజినో లోపలంతా కూడా వైసీపీ జెండాలతో అలంకరించడం చూశారు కదా, వైసీపీ జెండాలు ఎగరటం చూశారు కదా, ముఖ్యమంత్రి ఫోటోలతో జెండాలు చూశారు కదా, రోలెట్లు చూశారు, తీన్పత్తి చూశారు, నాని నాని అని మన యువకులు అతను ఎవరో ఐడెంటిఫై చేశారు, అతను ఎవరు జాన్ విక్టర్ అంట, అందులో ఇంకెవరో ఒక మంత్రి కొడుకు కూడా ఎగిరాని అంటున్నారు, అది దట్ ఈస్ యెట్ టు బి వెరిఫైడ్.